ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ప్రారంభమైన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం, భక్తుల సౌకర్యాల కల్పనపై సభ్యుల చర్చ. తిరుచానూరులో కోయిలాళ్వార్ తిరుమంజనం, శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ శుద్ధి. డిసెంబర్ 16 నుంచి గీతా జయంతి వేడుకలు, ధర్మాచార్యుల ద్వారా విస్తృత ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి తీర్మానాలు. కార్తీక సోమవారాన శివనామ స్మరణలు, పలు దేవాలయాల్లో పరమేశ్వరుడికి దీపార్చన. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైంది. శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం గర్భాలయాన్ని, అంతరాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, ధ్వజస్తంభం, పూజా సామగ్రిని నీటితో శుభ్రపరిచారు. ఆ తరువాత వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని ఆలయ గోడలకు పూశారు. కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయిల వారి కార్తీక బ్రహ్మోత్సవం సూచనగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం నడిచింది. ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అమ్మవారికి అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమం 32 లేపనములతో ఆలయ శుద్ధి గావించి 3వ రోజు అంకురార్పణతో ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవం ప్రారంభమును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క సేవకు పునీతులు కండి. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కలశ పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రయాగాన్ని తిలకించి ధరించారు. డిసెంబర్ 16 నుంచి 18 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, కేరళలో గీతా జయంతి వేడుకలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి నిర్ణయించింది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సోమవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ ప్రచార విస్తృతిపై చర్చించారు. తొలుత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత ఏడాదిగా జరుగుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యదర్శి రమణ ప్రసాద్ వివరించారు. ఇక హిందూ ధర్మంపై నేటి తరానికి మరింత అవగాహన కలిగించేందుకు నియమించిన ధర్మాచార్యులు 10 సంవత్సరాల పిల్లల నుంచి 45 ఏళ్ల వ్యక్తుల వరకు హిందూ ధర్మంపై చైతన్యం కలిగించాలని నిర్దేశించారు. అలాగే ఏటా 500 మంది ధర్మాచార్యులకు టీటీడీ తరపున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి చదివే పిల్లలకు భగవద్గీత పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి జీవితంలో సంపూర్ణ విజయానికి భగవద్గీత అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ముందుగానే పిల్లలకు పంపిణీ చేసి ఇందులోని అంశాలపై పోటీ పెట్టాలని నిర్ణయించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన శ్రీవారి ధర్మ రథయాత్రలో సుమారు 3 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగలిగారని, ఈ స్ఫూర్తితోనే 2019 ఫిబ్రవరిలో కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, టీటీడీలోని పలు ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు. అనంతరం బర్డ్ ట్రస్ట్పై చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు
బోర్డు సభ్యులు చెల్ల రామకృష్ణారెడ్డి, బోండా ఉమామేశ్వరరావు, డాక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. డిపిపి సబ్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. రేపు మెయిన్ కమిటీ ఉంది కాబట్టి కొన్ని సబ్ కమిటీలన్నీ ఈరోజు మీటింగ్ జరుగుతాయి. దానిలో భాగంగానే డిపిపి మీటింగ్లో నిర్ణయం తీసుకున్నటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉభయ రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో సనాతన ధర్మ వ్యాప్తికి ఎంపిక చేసి 50 మంది ధర్మచారులను శిక్షణ ఇస్తున్నారు. ఈ సంఖ్య మార్చినట్టుకి 500 మందికి పెంచాలని నిర్ణయించాము. అంటే ఇవన్నీ శిక్షణ ఇస్తూ ప్రజల్లోకి ధర్మ ప్రచారము తెలపాల. వాళ్ళు మీటింగ్ నేను కూడా పోయాను, వాళ్ళందరికీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాళ్ళకి సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు ఇక్కడనే వాళ్ళకు శిక్షణ ఇస్తూ వాళ్ళని పంపిస్తారు. అదే బ్యాచ్ ప్రకారం నెలకు 2 బ్యాచ్ల మాదిరిగా 6 నెలలు చేస్తే సుమారు మినిమం 500 మంది చేసి మార్చి నాటికి ఈ ప్రణాళిక తీసుకొని ప్రజల్లోకి తీసుకోవాలా, భక్తులు చెప్పాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీన్ని వీడు గ్రామంలో పోయిన తర్వాత అక్కడ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు, ఆ తర్వాత 40 ఏళ్ళ ఉన్నటువంటి పైబడి ఉన్నటువంటి మహిళలకు, పురుషులకు వారికి ధార్మిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇంకా గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 16 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, బెంగళూరు, కేరళ రాష్ట్రాల్లో పిల్లలకు భగవద్గీతపై పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పోటీలు 6-7 తరగతుల పిల్లలకు 1 బ్యాచి, 8-9 తరగతుల పిల్లలకు 1 బ్యాచి, ఈ రకంగా 2 బ్యాచ్లు పెట్టి పోటీలు పెట్టే కార్యక్రమం ఈరోజు నిర్ణయించడం జరిగింది. పిల్లలకు టిటిడి ముద్రించిన జీవితంలో సంపూర్ణ విజయానికి భగవద్గీత అనే పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పుస్తకాల వలన హిందూ ధర్మ ప్రచారము అభివృద్ధి చేసేందుకు దానిలో ఉన్న అంశాలని చెప్పేదానికి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడిలో ఉన్న ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్ట్స్, పబ్లికేషన్స్, రామాయణ ప్రాజెక్ట్స్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్స్, వెంగమ్మ ప్రాజెక్ట్స్, దాస సాహిత్య ప్రాజెక్టులపై కూడా కార్యక్రమాలు అన్నీ పరిశీలించి దాని మీద సమీక్ష కూడా జరగడం జరిగింది. తిరుపతిలోని అలిపిరిలో టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మంగళవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో నెలవైన భారతీ విద్యాభవన్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక జ్ఞానామృతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభవన్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ మిషన్ ఆశ్రమాధిపతి స్వామి అనుపమానంద హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాస వైశిష్ట్యం గురించి వివరించారు. నంద్యాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గడివేముల మండలం గడిగరేవులలోని దుర్గాగ్రేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. బిల్వ పత్రాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ఆరుద్ర నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురంలోని శారదానగర్లోని శంకరమఠంలో ఆరుద్ర నక్షత్ర పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా 100 దీపారాధన నిర్వహించారు. ప్రదోష కాలంలో శ్రీ చంద్రమౌళీశ్వరునికి ఆదిశంకరాచార్యులకు పంచామృతాభిషేకాలు జరిపారు. సుగంధ భరిత పుష్పాలు బిల్వ పత్రాలతో అలంకరించి విశేష పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక హిందూపురంలోని శ్రీ గడ్డం రంగనాథ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు.
కలశ స్థాపన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, గణపతి పూజ, విశ్వక్సేనారాధన, కంకణ ధారణ తదితర క్రతువులు జరిపి స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. చిత్తూరులోని పలు శివాలయాలు కార్తీక శోభతో ప్రకాశించాయి. ఈ సందర్భంగా సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత శివపార్వతులకు పాలు, పెరుగు, పంచామృతాలతో విశేష రుద్రాభిషేకాలను జరిపి హారతులు సమర్పించారు. అలాగే కట్టమంచిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకించారు. ఆపై శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చి జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. విజయనగరం జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా బర్లి గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత వివిధ వర్ణమయ పుష్పాలు, బిల్వదళాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చాకరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత పలు రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి ముక్కంటిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక రామతీర్థం భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామతీర్థం క్షేత్రపాలకుడైన సతా శివస్వామివారికి విశేష పూజలు జరిగాయి. తర్వాత స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలను ఆచరించి ఆలయంలో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు కార్తీక సోమవార పూజలతో కళకళలాడాయి. పరమేశ్వరుడికి నిర్వహించిన అభిషేకాలు, బిల్వపత్రార్చన కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని ముగ్ధులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నాచారంలోని ఉత్సవ వేదికలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మండపంలో శివలింగం, ఇరువైపులా వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కొలువుదీర్చి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. లక్ష దీపాలను మైదానంలో ఏర్పాటు చేసి ఏకకాలంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవంతో పరమేశ్వరుడికి నివేదించారు. స్థానిక వైష్ణవ ధార్మిక పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మంగళ హారతులు సమర్పించారు. దేదీప్యమానమైన దీపకాంతులతో ఆవరణమంతా దివ్య తేజస్సుతో, శివనామస్మరణతో, ఆధ్యాత్మిక శోభతో అలరారింది.
అలాగే మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల సహితంగా అభిషేకం చేశారు. తరువాత పూలమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు సంకటహర గణపతిని సేవించి పునీతులయ్యారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో కార్తీక అభిషేకం జరిగింది. గర్భాలయంలో కొలువైన పరమేశ్వరుడికి అర్చకులు రుద్రం నమ్మక చమకాలను పారాయణం చేస్తూ పంచామృతాలు పవిత్ర జలాలు అరటి దానిమ్మ తదితర మధుర ఫలమిశ్రమంతో శైవాగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. కూకట్పల్లిలోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు పాలు పెరుగు తేనె తదితర పంచామృతాలు పసుపు కుంకుమ పవిత్ర జలాలతో శంకరునికి అభిషేకం చేశారు. మారేడు దళాలు విభూది పూలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చించి హారతులు సమర్పించారు. కూకట్పల్లిలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఒకే పానవట్టంపై కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు అర్చకులు భక్తులు విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పూలు విభూతితో అలంకరించి బిల్వ పత్రాలు మారేడు దళాలతో అర్చనలు చేశారు. ఇక ఉప్పల్ వెలుగుగుట్టలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి చక్కగా అలంకరించారు. కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ సుముహూర్తం మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని అర్చకులు శైవాగమోక్తంగా కమనీయమైన రీతిలో నిర్వహించారు. పంచభూతాల్లో వాయులింగేశ్వరుడిగా కైలాసనాథుడు అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. కార్తీక మాసాన ఈ క్షేత్రం దివ్య శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాయులింగేశ్వరుడికి లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని మండపంలో కలశ స్థాపన పుణ్యహవాచనం కలశ పూజలు నిర్వహించాక అర్చకులు లింగాష్టకాల సహితంగా లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. భక్తులు స్వామివారిని బిల్వ పత్రాల్లో దర్శించుకుని పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పురాతన శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. శివనామ స్మరణలతో పరవశులయ్యారు. అలాగే జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం జై హనుమాన్ స్మరణలతో పులకించింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ప్రాతకాలమే స్వామివారిని అభిషేకించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక కరీంనగర్లోని అంజనాద్రిగుట్టపై నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలోని వినాయక స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు లంబోదరుని మనసారా సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద శ్రీ రంగధామంలో వార్షిక పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయంలో జరిగే ఉత్సవాలు పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరిగింది. త్రిదండి అహోబిల రామానుజాజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 1008 కలశాలకు పూజలు జరిపి దేవీ దేవతల ఆవాహన చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు కార్తీక సోమవారాన లోకపావని శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో సత్యదేవుని వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుని తన్మయులయ్యారు. ముందుగా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మికి అర్చకులు ఆరాధనలు పూర్తి చేసి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో మండపాన్ని ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామిని కొలువు తీర్చారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ లో లోక కళ్యాణార్థం నిర్వహించనున్న శ్రీయాగం గోడ పత్రికను గీతా మందిర్లో ఆవిష్కరించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు చేసి నివేదనలు అర్పించారు. ఆపై గోడ పత్రికను ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటి మామిడిలో స్వయంభూగా నెలవైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. విశాఖలోని విశాలాక్షి నగర్లో నెలవైన శ్రీ భవానీ సమేత కైలాసగిరీశ్వర స్వామి ఆలయం
భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా గౌరీ శంకరుని సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు కలకళలాడాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి క్షీరాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం శివారు ప్రాంతం కొండపై కొలువైన శ్రీ గడ్డం రంగనాథస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1488లో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఉత్సవమూర్తిని ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించిన అనంతరం గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై వయోలిన్ కచేరీ జరిగింది. విజయవాడకు చెందిన ఏ దుర్గా భవానీ బృందం వయోలిన్ కచేరీ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.